దేశ సైనిక చరిత్రలో తొలిసారిగా క్లాస్మేట్లైన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అడ్మిరల్ దినేష్ త్రిపాఠి సైనిక నావికాదళ అధిపతులుగా ఉండనున్నారు వారిద్దరూ మధ్యప్రదేశ్లోని రేవా సైనిక పాఠశాలలో చదువుకున్నారు వారిద్దరి రూల్ నెంబర్లు కూడా చేరువలో ఉండేవి ద్వివేదిది తొమ్మిది వందల ముప్పై ఒక్క రూల్ నెంబర్ కాగా త్రిపాఠిది తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కావడం గమనార్హం పంతొమ్మిది వందల డెబ్బైలలో వారిద్దరూ ఫిఫ్త్ ఏ తరగతి కూడా ఒకే పాఠశాలలో అభ్యసించినట్లు సమాచారం పాఠశాలలో తొలి రోజుల నుంచి వారి బంధం బలంగా ఉండేదని వేర్వేరు దళాలలో చేరినప్పటికీ ఇరువురు నిరంతరం సన్నిహితంగానే ఉండేవారని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్భూషణ్ బాబు ఎక్స్లో పోస్ట్ చేశారు ఇద్దరు క్లాస్మేట్ల పోస్టింగులు కూడా రెండు నెలల వ్యవధిలోనే వచ్చినట్లు చెప్పారు ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే పదవీకాలం ఇవాళ్టితో ముగుస్తుండటంతో ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టనున్నారు